వెల్కమ్ బ్యాక్. టమోటాలకు గిట్టుబాటు ధర లేదంటూ జిల్లాలోని టవర్ క్లాక్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రోడ్లపై టమోటాలను పడేసి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకు దిగిన రైతులు, రైతు సంఘం నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతపురంలో టమోటా ధర పడిపోయింది. రైతులు కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదంటూ మార్కెట్లో కిలో ధర 10 నుంచి 14 మించి పలకడం లేదు. వ్యాపారులు రైతుల నుంచి 30 కేజీల ట్రేను 40కి మించి కొనడం లేదని, పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా రైతు పరిస్థితి ఉందో కళ్ళ ముందు చూడండి. రోడ్డు పక్కన బెంగళూరు హైవే, అనంతపురం బెంగళూరు హైవేలో ఈ విధంగా ట్రక్కులు టమాటా రోడ్డు మీద పడేస్తుంది. కుప్పలు కుప్పలు మేకలు మేస్తూ ఉన్నాయి, గొర్రెలు మేస్తూ ఉన్నాయి, రోడ్ల పక్కన గుట్టలు గుట్టలుగా పడేసి ఉన్నారు. ఈ విధంగా దగ్గర ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడులు పెడితే ఇవాళ రైతు పండించిన పంట ఒక ఏదైతే పెట్టిందో 15 కిలోలు పెట్టి 40 రూపాయల ట్రాన్స్పోర్ట్ ఖర్చు కళ్యాణదుర్గం చివరి ప్రాంతాల నుంచి తీసుకొస్తే 30 రూపాయలు అవుతూ ఉంది. దళారీలు మార్కెట్లో 7 రూపాయలు వసూలు చేస్తున్నారు. 40 రూపాయల్లో 37 రూపాయలు పోతే 15 కిలోలు పెట్టి రైతు పండిస్తే 3 రూపాయలు ఇస్తారా? బుద్ధమా ఈ ప్రభుత్వానికి? ఎందుకయ్య నీ రైతు భరోసా, నీ బోగస్ భరోసా? ఏదో ధరలు స్వీకరించేది ముఖ్యమంత్రి, అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా, ప్రభుత్వం ఉందా, బుద్ధి ఉందా? ఏం చేస్తున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి? ఏమైపోవాలి టమాటా రైతు? బుద్ధి ఉందా ముఖ్యమంత్రికి? బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా వ్యవసాయ శాఖ మంత్రికి? చెప్పండి, సమాధానం చెప్పండి. టమాటా రైతు సమాధానం చెప్పండి. కడుపు మంటతో, ఆవేదంతో, బాధతో టమాటా రైతు తరపున నేను అడుగుతా ఉన్నా, ఏ టమాటా నీ రైతు భరోసా, బోగస్ భరోసా? ఎక్కడున్నా బుద్ధి లేని ప్రభుత్వం, నీ రైతు భరోసా? నీ చూడటానికి దేశం అంతా వస్తుందా? నీ అనంతపురం ఎంపీని చూడటానికి నీ దేశం అంతా నీ ఎంపీని చూసింది, ఇక నిన్ను చూస్తుంది. ఏందా మీరు, ఏందా రైతు భరోసా? ఎక్కడుందా ధరల సరిగ్గా? అంతా బోగస్, ఈ ప్రభుత్వం బోగస్. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అడిగి తెలుసుకుందాం. రామాంజనేయులు, టమాటాలకు గిట్టుబాటు ధర లేదంటూ రైతులు ఆందోళన దిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం ఏంటి అంటే రైతులు ఆందోళనని అధికారులు ఏమైనా పట్టించుకుంటున్నారా? దీనికి సంబంధించి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? నందు, అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఏదైతే టమోటా సాగు అనేది దాదాపు 1500 హెక్టార్లు సాగు చేశారు. గతంలో గత 2 నెలల కింద కూడా భారీగా మార్కెట్ ఉన్న నేపథ్యంలోనే మొత్తం రైతులంతా కూడా టమోటా సాగు మీద మొగ్గు చూపడంతో ఇప్పుడు మార్కెట్ కి అధికంగా రావడంతో ఒక్కసారిగా మా టమోటా ధర అనేది కుప్ప కూలిపోవడంతో రూపాయి కూడా కిలో అమ్మడబోకపోవడంతో రైతులు ఏదైతే రైతులు కన్నీటి ధారలు కాకుండా రక్తం వస్తుందని చెప్పొచ్చు. దీనికి ప్రధానంగా ఏదైతే 1000 టన్నులు మొత్తం అనంతపురం జిల్లా నుంచి మార్కెట్ కి తరలి వస్తుంటే కూడా 10 రోజుల నుంచి కూడా మార్కెట్ పూర్తిగా పతనం అయిపోయి ఏదైతే గిట్టుబాటు ధర లేక మొత్తం కూలీల ఖర్చులు కూడా వెళ్ళక మొత్తం టన్నులు రోడ్లు పాలు పాలే పారుబుతున్నా కూడా జిల్లా యంత్రాంగం అయితే ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ టమోటా గురించి రైతుల గురించి పట్టించుకునే నాతడే లేకపోవడంతో ఈ రోజు ఒక్కసారిగా మొత్తం రైతు సంఘాలంతా కూడా అనంతపురం టవర్ క్లాక్ దగ్గర మొత్తం టమోటాలు మొత్తం రోడ్డు మీద పారుబోసి నిరసన వ్యక్తం చేశారు. అంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా అయితే వైసీపీ ప్రభుత్వము రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా కూడా 10 రోజుల నుంచి అయితే టమోటా పతనం అయిపోతున్నా రైతులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు. అదేవిధంగా ఇంత టమోటా సరుకు అంతా కూడా దిగుబడి వస్తుంటే కూడా ఏదైతే ఇతర రాష్ట్రాలకు కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ చేయాల్సిన అధికార యంత్రాంగము ప్రభుత్వము మొద్దు నిద్రతోనే ఈ రోజు అనంతపురం టమోటా రైతులంతా కూడా మొత్తం రోడ్ల పాలు పడాల్సి వస్తుంది. దాదాపు 1 ఎకరానికి 50 వేల పైసలకు ఖర్చు వస్తుంటే ఈ రోజు 10 వేల 5 వేల రూపాయలు కూడా రైతుకు చేతికి అందకపోయిన పరిస్థితుల్లో మొత్తం కుటుంబం అంతా కూడా దాదాపు 2-3 ఎకరాలు సాగు చేసిన వాళ్ళు 4-5 లక్షలు ఖర్చు